నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హైస్కూల్లో మండలంలో 520కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఈఓలు జానకిరామ్, మల్లయ్య, అపాస్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ పాల్గొని 500కు పైగా మార్కులు సాధించిన 38 మంది విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అపాస్ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యలు, హక్కుల పోరాటాలకే కాకుండా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అపాస్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, మండల అధ్యక్షులు శశిధర్, నాయకులు సురేంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, దశయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు సంగం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 525 మార్కులు పైగా సాధించినటువంటి 38 మంది విద్యార్థులని అభినందన కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడమైంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలు, ఉపాధ్యాయ హక్కులతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల్లో ఈ సమాజం పట్ల, దేశం పట్ల ఆలోచన కలిగించి మంచి విద్యార్థులుగా, మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ప్రతిభా పాఠ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు తీసిపోరు అనే విధంగా ఈరోజు ఇక్కడ సంగం మండలంలో అనేక ఉన్నత పాఠశాలలు మంచి ఫలితాలను సాధించారు. దీంట్లో భాగంగా ఈరోజు సంగం మండల శాఖ ఆధ్వర్యంలో 525 మార్కులు సాధించినటువంటి 38 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రాబోయే రోజులు చక్కగా చదివి వారికి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించుకొని వారి తల్లిదండ్రులకి, గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కోరుకుంటుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.